కల్వకుంట్ల ప్రాథమిక సహకార సంఘంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం వాటిపై పూర్తి విచారణ చేపట్టాలని కల్వకుంట సొసైటీ చైర్మన్ కొండలరెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. గత పాలకవర్గంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ పాలకవర్గం తీర్మానం చేసింది. 1300 మంది సభ్యులు కల్వకుంట్ల సొసైటీలో 322 మందికి రుణాలు ఇచ్చినట్లుగా రికార్డులు ఉన్నాయన్నారు. 3,30,00,000 రూపాయల రుణాలు ఇచ్చినట్లుగా రికార్డులు నమోదు చేసినట్లు వారు తెలిపారు. సంబంధిత రుణాలు తీసుకున్న రైతులు రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో సొసైటీలో నెల నెలా జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని పాలకవర్గ సభ్యులు వాపోయారు. రుణాల పంపిణీలో అర్హత లేని వారికి గత పాలకవర్గం రుణాలు పంపిణీ చేసినట్లు వారు ఆరోపించారు. భూమి లేని వారికి సైతం తప్పుడు పత్రాలతో రుణాలు మంజూరు చేసినట్లుగా పాలకవర్గ సభ్యులు ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి 1300 మంది రైతులకు న్యాయం జరిగే విధంగా అధికారులు చొరవ చూపాలని చైర్మన్ కొండలరెడ్డి డిమాండ్ చేశారు. 1300 మంది ఖాతాదారులు ఉంటే 369 మంది మాత్రమే లోను తీసుకుని లబ్ధి పొందడం జరిగిందని, 40 మంది ఏ ఆధారం లేకుండా పాలకవర్గం రుణాలను అందించడం జరిగిందని వారు ఆరోపించారు. పాలకవర్గ సమావేశంలో సీఈఓ మల్లారెడ్డిని పాలకవర్గ సభ్యులు రుణాలు ఏ విధంగా చెల్లించాలంటూ అడగగా, నాకు ఇలాంటి సంబంధం లేదని, నేను రాజీనామా చేయడం జరుగుతుందని ఆయన రాజీనామా పత్రాన్ని చైర్మన్ అందే కొండలరెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ కొండలరెడ్డి, వైస్ చైర్మన్ రాజేశం, సొసైటీ సభ్యులు రాములు, వెంకట్ గౌడ్, రేణుక, బాబు, నారాగౌడ్, రవీందర్ రెడ్డి, మైపాల్ తదితరులు పాల్గొన్నారు. సంబంధం లేదు, ఓ పాస్బుక్ పాస్బుక్ సంబంధం లేదు, ల్యాండ్ తీసుకున్న అమౌంట్కు ఇచ్చిన పైసలకు సంబంధం లేదు. రికార్డ్ చూస్తేనేమో అన్ని పాస్బుక్లు అంతా ఒక అయోమయంగా తయారైంది. మరి ఇది ఇట్లే కొనసాగితే మరి సొసైటీ మరి ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి సొసైటీది. మరి 3.5 కోట్ల రూపాయలు మరి తీసుకొచ్చి మరి రైతులకు ఇచ్చినప్పుడు మరి అంతోయంతో జీతాలు కూడా లేకపోవడం ఇది అంత దారుణమైన విషయం. మరి దీని మీద మరి ఈ పాస్బుక్ల మీద ఈ ఎంక్వైరీ దీని మన ఈ డాక్యుమెంటేషన్ మీద ఈ సొసైటీ మీద పూర్తి విచారణ చేసి మరి ఎక్కడ తప్పు జరిగింది, మరి రైతులకు ఈ 1300 రైతులకు మరి న్యాయం చేయాలంటే ఇందులో తీసుకున్న రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ రికార్డులు చెక్ చేసి, వాళ్ళ భూములు చెక్ చేసి, వాళ్ళ పాస్బుక్లు పెట్టిన పాస్బుక్లు మరి ఎక్కడ తయారైనవి, మరి ఎవరు తయారు చేసారు, వాళ్ళ ల్యాండ్కు ఉన్న సంబంధం ఉందా, మరి ఒకటే ఇంట్లో 10 అకౌంట్లు ఎట్లా వాళ్ళు తీసుకోవడం జరిగింది, 5 నుంచి 10 అకౌంట్లు ఎట్లా తీసుకోవడం జరిగింది, వీళ్ళు గత పాలకవర్గం ఎట్లా ఇచ్చిర్రు, మరి దాన్ని పూర్తిగా మేము ఈరోజు డీసీ గారికి మేము లెటర్ రాయడం జరిగింది. దీనిలో మరి కలెక్టర్ గారు కూడా మేము ఈరోజు ఒక దరఖాస్తు చేసుకుంటున్నాం, మా సొసైటీ నుంచి మాకు న్యాయం చేయమని చెప్పి డిఎల్సి వాళ్ళకు కూడా చెప్తున్నాము. ఇదొకటి, దీని మీద పూర్తి విచారణ ఎవరి గత పాలకవర్గం ఇచ్చినటువంటి రుణాలు 3 కోట్ల 30 లక్షల రూపాయలు ఈ వర్గం ఈ పాలకవర్గం నుంచి ఖచ్చితంగా వసూలు చేయాలంటే నేను 3 సార్లు ఒక్కొక్కరింటికి ఎవ్వరు కనీసం ఎత్తి రావడం లేదు. వీళ్ళు మాకు ఈ వర్గం పూర్తి చేస్తుంది. కల్వకుంట కల్వకుంట పిఎస్సిఎస్ సొసైటీ కల్వకుంట గారి ఈ రైతుల రుణాల గురించి 362 మంది రైతుల గురించి అవకతవకలు జరిగినాయి. డిఎల్సిఓ గారు స్పందించి దాన్ని రికవరీ చేసి అది వాస్తవం ఏముంది, భూమి ఉందా, పట్టా ఉందా లేదా ఎంక్వైరీ చేసి అవి రీన్యువల్ వసూలు చేసి అందరికీ కలవకుండా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.